శాంతి. బేహద్ పరివారమునకు, బేహద్ ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బేహద్దు ఆకారి బాపు దాదా తన బేహద్దు పిల్లలకు వరదానాలను ఇస్తూ ఉన్నారు. రచయిత ద్వారా లభించే వరదానాల ప్రాప్తి. ఈరోజు బేహద్దు విశ్వ రచయిత తన సాకారి ఆకారి రచనని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కూడా ప్రియమైన వాళ్ళే. సాకారంగా ఉన్న పిల్లలు అంటే ఆయనకి ఇష్టమే. ఆకారి రూపంలో కూడా పిల్లలు కొంతమంది వెళ్ళిపోయి ఉన్నారు. అక్కడ రచన ఉన్నది, వాళ్ళంటే కూడా ఇష్టం అంటున్నారు. ఎందుకని అంటే రచయిత రచన చూస్తే చాలా ఖుషిగానే ఉంటుంది. రచన సదా ఖుషిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఖుషితోటి వాహ్ రచయిత, వాహ్ రచయిత అని హే తండ్రి ప్రభు నాయనా అని పాటలు పాడుతూ ఉంటే తండ్రి కూడా ఖుషి అవుతూ ఉంటారు. బేహద్ రచయిత కూడా వాహ్ మేరీ రచన అని కూడా అంటూ ఉంటారు. పిల్లలంటే తండ్రికి ముద్దే కదా, ఇష్టమే కదా. ప్రియమైనటువంటి వాళ్లను సదా నెత్తిని పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం, ఎవరి మీదైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు కష్టపడటం కూడా రచయిత చూడలేడు. కాబట్టి వాళ్లకు అన్నీ ఇచ్చి సంపన్నంగా తయారు చేయాలి, వాళ్ళని సదా ఖుషిగా ఉంచాలి, విశ్వానికి మాలికలాగా చేయాలి, ఏ లోటు లేకుండా చూడాలి అని తండ్రి చూస్తూ ఉంటారు. బేహద్దు బాపు ప్రతి ఒక్క శ్రేష్ఠ రచన యొక్క మూడు సంబంధాలతోటి సంపన్నంగా చేస్తూ ఉన్నారు. ఏమిటా మూడు సంబంధాలు అంటే, బాపు యొక్క సంబంధంతో సదా దాతలాగా అయ్యి జ్ఞాన ఖజానాన్ని ఇస్తూ సదా సంపన్నంగా చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క జ్ఞాన ఖజానా తండ్రి తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. ఇది బేహద్దు జ్ఞానం. శిక్షకుడు రూపంలో భాగ్య విధాతగా అయ్యి అనేక జన్మల యొక్క మరి ప్రారంధాన్ని ఇచ్చుటకు, అనేక జన్మల యొక్క వికర్మను వినాశనం చేయుటకు ఫోర్సుని ఇస్తూ ఉన్నారు. కోర్సుని ఫోర్స్ రూపంలో ఇస్తూ ఉన్నారు. మీరందరూ అందుకనే భాగ్యవాన్ పిల్లలు. సద్గురు రూపంలో వరదానాన్ని ఇచ్చి మీ జోలిని నింపుతూ ఉన్నారు. ఇది అవినాశి ప్రేమ, అవినాశి స్నేహము. ఈ ప్రేమ యొక్క విశేషత కూడా అందుకే చాలా గొప్పది. ఈ ప్రేమ తోటి మీ దగ్గర ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా తుడుచుకొని పోతూ ఉంటాయి. ఎందుకంటే మరి లోపం ఉంటే పరిపూర్ణంగా కాలేరు. కమీని కమాల్ రూపంలోకి మార్చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న లోటుని ఎంత గొప్పగా పరివర్తన చేస్తున్నారు అంటే మిమ్మల్ని బాప్ సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా చేస్తూ ఉన్నారు. తండ్రి పిల్లల యొక్క లోపాలను మరి అద్భుతంగా పరివర్తన చేయుటకు సదా జ్ఞానం ఇస్తూ ఉన్నారు, శక్తిని యుక్తిని ఇస్తున్నారు, సదా శుభ సంకల్పం కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ప్రేమలో తండ్రిని మరి పొందినటువంటి వాళ్ళు సత్యమైనటువంటి పిల్లలు. కాబట్టి వాళ్ళ యొక్క కష్టము వాళ్ళకి కష్టాలు కలగకుండా చేస్తూ ఉంటారు. ఏ కష్టము వచ్చినా సరే పిల్లలకి అండగా తోడుగా నీడగా ఉంటూ ఉన్నారు. మీరు పిలవటమే ఆలస్యం, జీ హజూర్ అని ఆకారి బాపు మన ముందుకు ఎదురుగా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ హెల్ప్ లైన్లోనే ఉంటూ ఉంటారు. పిలిచి చూడండి, ప్యార్ కర్కే దేకో బులాకే దేకో అంటూ ఉన్నారు. మీరు పిలిచి చూడండి, మరి ప్రేమించి చూడండి, జ్ఞాపకం చేసి చూడండి బాపు ఇస్తారో లేదో. ఎందుకంటే ఆయన దాత, బేహదు దాత, విదాత, వరదాత. కాబట్టి మీరు ఈ యొక్క సాకార జీవితంలోనే సాకార రూపంలో తండ్రి వచ్చారు. కాబట్టి బేహద్దు ఆల్మైటీ అదాటి భూమి మీదకి సాకార రూపంలో ఉన్నారు. ఈ యొక్క సాకార్ బాపుతోటి బాపు టీచర్ సద్గురు రూపంలో మీరు చూస్తూ అనుభవం చేసుకుంటూ వరదానాన్ని పొందుతూ మౌజుగా ఆనందంగా మీరు జీవిస్తూ ఉంటారు. వారసత్వం కూడా ఉంది మీకు. ఇప్పుడు విద్య కూడా ఉంది, వరదానము ఉంది. వారసత్వం లభిస్తే ఎంత నష ఉంటుంది? కోటీశ్వరుడు పిల్లలు, టాటా బిర్లా పిల్లలు, మా దగ్గర ఎంత ప్రాపర్టీ ఉందో తెలుసా అని గర్వంగా ఉంటారు.
అదేవిధంగా బేహద్దు విశ్వానికి మాలిక్ అయినటువంటి తండ్రి మనకు దాదా రూపంలో కిందకు వచ్చారు, అకరి రూపంలో ఉన్నారు, ఇంత గొప్ప వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. విద్య, ఏ విద్య అయితే చదువుకుంటే అన్ని విద్యలు దాంట్లోకి వస్తాయో, ఏ విద్య ఎవరు చెప్పలేరో, అది బేహద్దు స్వయంభూ సుప్రీం ఆల్ మైటీ అథారిటీస్ బేహద్దు టీచర్ రూపంలో వచ్చి విద్య బోధిస్తూ ఉన్నారు. పరమ గురువు సద్గురువు బేహద్దు గురువులాగా ఈ వెంటబెట్టుకొని తీసుకొని వెళ్తాను అని ప్రామిస్ చేస్తూ ఉన్నారు. మరి ఈ మూడు రూపాల్లో మీరు ప్రాప్తిని పొందండి, సర్వ ప్రాప్తి కలిగినటువంటి ఆత్మలుగా అవుతారు. ఇక కష్టం అన్న మాట ఉండదు, కష్టాల నుంచి బయటపడతారు. వారసత్వ రూపంలో తండ్రి ఇస్తున్నది సదా స్మృతిలో ఉంచుకోండి. ఆత్మిక అధికారి యొక్క నషాలో మీరు ఉండగలుగుతూ ఉంటారు. శిక్షకుడు రూపంలో ఆయన్ని జ్ఞాపకం చేయండి. బేహద్ గాడ్లీ స్టూడెంట్స్ అనగా భగవంతుని యొక్క విద్యార్థులం, ఈ భాగ్యం యొక్క నష చాలా గొప్పది. సద్గురు రూపంలో ఆయన్ని చూస్తూ ప్రతి ఒక్క అడుగు వరదానాలతోటి నడుస్తూ ఉంటే ఇక మీకు ఈ జీవితంలో కష్టం అన్న మాట లేదు. ఎందుకు అంటే బాపూజీ చెప్తూ ఉంటారు, ఆల్మైటీ అథారిటీని పొందటానికి మీరు ఎన్నో జన్మలు ఎంతకాలమో ఎదురు చూస్తూ తపస్సు చేస్తూ చేస్తూ వచ్చారు, ఆ కర్మ యొక్క ప్రతిఫలం ఇప్పుడు సద్గురు రూపంలో తండ్రి మీకు లభించి శ్రేష్ట సలహాని ఇస్తూ ఉన్నారు, వరదానాల్ని కురిపిస్తూ ఉన్నారు, మీ బుద్ధి అనే జోలి పూర్తిగా భరపూరుగా నింపుతూ ఉన్నారు. ప్రతి ఒక్క అడుగు శ్రేష్ట సలహాతోటి నడుస్తూ ఉంటే ప్రతి ఒక్క అడుగులో కూడా పదమాల ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. అప్పుడు సఫలత అనేది మీకు స్వతహానే లభిస్తూ ఉంటుంది. సద్గురు మతము శ్రేష్టమైనటువంటి ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది. గతి సద్గతి ముక్తి జీవన్ముక్తి బేహద్దుగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు సదా బాపు టీచర్ సద్గురువును ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. శ్రేష్టమైనటువంటి సలహా శ్రేష్టమైన గతి వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. స్వీట్ హోమ్ అనగా సైలెన్స్ హోమ్, బేహద్దు కళల పరంధామానికి వెళ్తూ ఉంటాం. అక్కడికి తీసుకువెళ్ళేటువంటి గతి స్పీడ్ స్వీట్ రాజ్యంలో కూడా మనం ఉంటూ ఉంటాం. ఇంత గొప్ప ప్రాప్తి సద్గురువు ద్వారా లభిస్తూ ఉంది. బ్రాహ్మణాత్మలకు విశేషమైనటువంటి మార్గం బేహద్దు కళల పరంధామం. ఈ యొక్క సమయంలో మీకు శ్రేష్టమైన సలహాని శ్రేష్టమైనటువంటి కర్మకు ప్రతిఫలంగా ప్రత్యక్ష ఫలితంగా లభిస్తూ ఉంటుంది. శ్రేష్టమైనటువంటి గతి కేవలం ఈ మార్గం బేహద్దు సంగమయుగంలో, కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగంలోనే బేహద్దు బ్రాహ్మణులకు మాత్రమే లభిస్తూ ఉంటుంది. అనగా జేసీ మతి వైసీ గతి అంటారు. మతిని బట్టి గతి, బుద్ధిని బట్టే మతిలో ఎంతో గతిలో అంత అంటారు. మీ మతిలో ఎప్పుడు ఏముంది, ఎన్ని జన్మల నుంచి ఉంది, బేహద్దు ఆల్మైటీని పొందాలి అని. అందుకనే మీకు ఈ గతి అంటే ఈ మార్గం మీకు లభించి ఉంది. కాబట్టి ప్రజలు అనుకుంటూ ఉంటారు చనిపోయిన తర్వాత గతి సద్గతి లభిస్తుంది అని, అంతిమతి సోగతి అని అనుకుంటూ ఉంటారు. కానీ మనము బేహద్దు బ్రాహ్మణాత్మల కొరకు అంతిమ మరుజీవ జన్మలో ప్రతి కర్మలోనూ సఫలత మనకు ఫలితం లభిస్తూ ఉంది. ఈ యొక్క శ్రేష్టమైన మార్గ ప్రాప్తితోటి మనము వరదానాలు పొందుతూ ఉన్నాము. వర్తమానము భవిష్యత్తు కూడా గతి సద్గతి చాలా గొప్పగా బేహద్దుగా ఉంటుంది. భవిష్యత్తు గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఉజ్వలమైనది, ఉన్నతమైంది, ఇది తథ్యం. ఎందుకని, బేహద్దు సంగమేగంలో బేహద్దు ఆల్మైటీ అథారిటీ తోటి బాప్ టీచర్ సద్గురువు సంబంధంతో మనం పొందినటువంటి వరదానాల ప్రాప్తి అన్నమాట. ఇప్పుడిప్పుడే కర్మ చేయండి, ఇప్పుడిప్పుడే మీకు ప్రత్యక్ష ఫలితం లభిస్తుంది. అంత గొప్ప అధికారి ఆత్మలు, మీరు తప్ప ఇంకెవరు అధికారులు అవుతారు? ఒక చేతిలో ఒక కంటితోటి ఒక సంకల్పం చేయండి, రెండో చేతులతోటి తీసుకోండి. ఇప్పుడు చేస్తేనే ఇప్పుడే లభిస్తూ ఉంది. అందుకని ఇంత గొప్ప సౌద, ఇంత గొప్ప ప్రాప్తి మరి ఎక్కడ ఎప్పుడు ఎవరికి లభించదు, లభించబోదు. కాబట్టి తురంత దాన్ మహాపుణ్యం అంటారు. మీ దగ్గర ఉన్నటువంటి చెడు నెగిటివ్ బోజ భారం మొత్తం ఆయనకి ఇచ్చేసేయండి. హల్కాతనము, దివ్యత్వము, పరమాత్మ దగ్గర ప్రాప్తి, బేహద్దు వారసత్వము, సద్గతి మార్గము అన్నీ లభిస్తూ ఉంటాయి.
ఫటాఫట్ ఇది ఇచ్చేయటం తీసేసుకోవటమే. ఇప్పుడిప్పుడే భక్తిలో అయితే ఎదురు చూస్తూ ఉండాలి, మిల్ జాయేగా మిల్ జాయేగా. హా చేస్తూ ఉన్నాం, దొరుకుద్ది, కరుణిస్తాడు తండ్రి, భగవంతుడు, దేవుడు అని ఎదురు చూస్తూ ఉంటూ ఉంటారు. కానీ జ్ఞాన మార్గంలో సంకల్పం చేయటంతో సాధ్యమవుతూ ఉంటుంది. ఎందుకని, ఇక్కడ డైరెక్ట్గా ఆల్మైటీ అథారిటీ ఉన్నారు కాబట్టి ప్రత్యక్ష ఫలితం లభిస్తుంది సంఘమిగంలో జ్ఞాన మార్గంలో. రచయిత రచనతోటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. ఇది కల్పం మొత్తంలో ఇలాంటి ప్రేమ ఇంకెక్కడా లభించదు, ఏ యుగంలోనూ, ఏ మన్వంతరంలోనూ, ఏ కల్పంలోనూ లభించలేదు. కాబట్టి ఇది అవినాశి ప్రేమ, అవినాశి ప్రాప్తి. ఇంత ప్రేమ ఇంకెక్కడా కూడా ఉండదు. కాబట్టే తండ్రి పిల్లల యొక్క కష్టాన్ని చూసి జాలి కలగటం కాదు, ప్రేమ కలిగింది. జాలి భక్తి మార్గంలో, ఇక్కడ ప్రేమ వరదానం రూపంలో, వారసత్వ రూపంలో కష్టం లేకుండా ఇచ్చేస్తూ ఉన్నారు భాగ్య విధాత శిక్షకుడు. శిక్షణతోటి మనల్ని చాలా గొప్పగా పాస్ విత్ ఆనర్గా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నో ఫెయిల్యూరు, నో వ్యర్థమైన మాటలు, వ్యర్థత్వం అనేది లేదు, ఓడిపోవటం అనేది ఉండదు, అసఫలత అనేది ఉండదు, లభించకపోవటం అనేది ఉండదు. ఎందుకని, ఇక్కడ ఉన్నది ఆల్మైటీ అథారిటీ కాబట్టి. కష్టపడటానికి కారణాలు రెండే రెండు. ఒకటి, మాయ విఘ్నాలతోటి ఫీల్ అవుతూ ఉంటారు సంబంధ సంపర్కంలో, అజ్ఞాని ఆత్మలతోటి, బ్రాహ్మణులతోటి, దేహ సంబంధీకులతోటి సంబంధంలోకి వచ్చి కర్మలు చేస్తూ చిన్న చిన్న కొంచెం తప్పులు, వ్యర్థత్వంలో సమయం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే సమర్థమైనటువంటి బాపు లభించాడో, బేహద్దు జ్ఞానం లభించిందో, మీరే విఘ్న వినాశకులుగా అయినప్పుడు మాయతోటి విఘ్నాలు రావు. సంబంధ సంపర్కంలో ఉంటూ న్యారా ప్యారా ట్రస్టీగా ఉండటం, అజ్ఞాని ఆత్మల యొక్క సంబంధంలోకి వెళ్ళినా మనం ఆరా వేసుకోవటం, లైట్ స్వరూపంలో ఉండటం, అలౌకిక దివ్య కర్మ లోపల ఉండటం జరిగిన కారణం వల్ల ఇక్కడ ఫెయిల్ అనేది ఉండదు, వ్యర్థత్వం అనేది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా మరి ఎటువంటి హల్చల్లోకి కూడా రాలేరు. ఆ శరీరం కదులుతున్నా ఆత్మ స్థిరంగానే ఉంటూ ఉంటుంది, మనసు స్థిరంగా ఉంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది, ముఖము కఠినంగా ఉండదు, చేదు అనేది ఉండదు. మధుర సంభాషణ, మధుర దృష్టి, మధురమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది. సదా కూడా మరి వృద్ధి కళే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ వస్తూ ఉంటుందో లోపల జోష్, ఆనందం, సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మరి ఆనందం వచ్చింది అంటే, జోష్ వచ్చింది అంటే మీ హోష్ను మీరే మర్చిపోతూ ఉంటారు. హోష్ అంటే ఏంటి, దేహం అనే హోషు, దేహ సంబంధికుల యొక్క భావన మర్చిపోతాం. ఎందుకని, ఆత్మిక నష జోష్ పెరిగిందన్నమాట. కానా పీనా కుచ్ అచ్చా నయ్యి లక్త, ఎప్పుడైతే ఈశ్వరీయ జోష్ వచ్చేసిందో ఇక్కడ తినాలని తాగాలని మంచిగా అనిపించదు. ఇక్కడ కూడా ఏది కూడా మీకు మరి జూటీ మాయా, జూటీ కాయలాగా అనిపిస్తూ ఉంటుంది. జ్ఞానం యొక్క విషయాలే వినటం, వినిపించటం, మాట్లాడటం అది లాస్ట్ రిజల్ట్గా వస్తుంది. ఇంకా బలహీనత ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే కొంచెం సమయం లేని బలహీనత నడిచింది అంటే ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే ఫీల్ అవ్వటమే. ఇక్కడ ఫీలింగ్స్ ఉండవు, దేహాభిమానమే లేదు, బేహద్దు భావన, బేహద్దు దృష్టి, వృత్తి, కృతి ఉంటుంది కాబట్టి శుద్ధమైనటువంటి ఫీలింగే ఉంటుంది. నేను సర్వశ్రేష్టమైన బేహద్దు పరమాత్మను, బేహద్దు విశ్వ కళ్యాణకారి ఆత్మను, కోట్లల్లో కొద్ది మంది ఆత్మను, కొద్ది మందిలో కొద్ది మంది ఆత్మను, దేవాత్మ, మహాత్మ, బ్రాహ్మణాత్మ కాదు, బేహద్దు పరమాత్మను, విశ్వ కళ్యాణకారి ఆత్మను, బాప్తో పాటు పాత్రాభినయం చేసే ఆత్మను అనేటువంటి శుద్ధ ఫీలింగ్లో ఉంటూ ఉంటారు. ఈ యొక్క భావన మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది, అశుద్ధం నుండి దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి కష్టం నుండి మిమ్మల్ని మీరు రక్షించబడుతూ ఉంటారు. సదా స్వయం మీరు అనుభవం చేసుకోండి, ఈ వరదానాలతోటి ఫుల్గా ఉండండి, వరదానాలతోటి ముందుకు ఎగిరిపోతూ ఉండండి, వరదానాలను సేవలో మీరు పెడుతూ ఉండండి. కష్టము ఉండదప్పుడు మెహనత్ అచ్చి నహి లక్తి హే, మౌజ్ మే రానా అచ్చా లక్తా హే,
ఎప్పుడైతే మరి బేహద్దు జ్ఞానం లభిస్తూ ఉంటుందో కష్టపడాలి అనిపించదు, ఈజీగా తేలిగ్గా మరి మౌజుగా ఆనందంగా తండ్రితో పాటు జీవించటం, జ్ఞానంతో జీవించటం, యోగంతో నడవటము, మరి ధారణా స్వరూపంగా ఉండి జీవించటం, సేవ చేస్తూ వెళ్ళిపోవటం, ఇలాంటి మన బ్రాహ్మణ జీవితం అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి నేను బేహద్దుకే బేహద్దు పరంపరం పరమాత్మను అనేటువంటి స్థితిని మీరు తయారు చేసుకోండి, బేహద్దు ప్రాప్తిని పొందండి. అచ్చా, బేహద్దుకే బేహద్దు పరంపరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. నమస్తే.